సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన జీవముగలిన దేవుణ్ణి సేవిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట షలోం. మనందరికీ ఒక ఆశ ఉంది, ఈరోజు ఉన్న స్థితిలో నుండి దీవించబడి ఉన్నతమైన స్థితికి హెచ్చించబడాలి అనే ఆశ, అనే ఆలోచన, అనే కోరిక మనలో ఉంది. దేవుడు కూడా మనల్ని హెచ్చించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి హెచ్చించబడాలి అంటే బైబిల్ ప్రకారం ఉన్నటువంటి అద్భుతమైన ఫార్ములా ఏమిటి? ఈరోజు అదే వాక్యాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4:10. ఎవరిలో అయితే దేవుడు తగ్గింపు తత్వాన్ని, దీనత్వాన్ని చూస్తాడో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. బహుశా నువ్వు దీవించబడవలసినంతగా దీవించబడకపోవడానికి, హెచ్చించబడవలసినంతగా హెచ్చించబడకపోవడానికి, వాడబడవలసినంతగా ఒకవేళ నువ్వు వాడబడకుండా ఉండడానికి ప్రధాన కారణము ఎంతో కొంత నీకు తెలియకుండా నీలో ఉన్న గర్వమేనేమో, హెచ్చించుకునేటటువంటి స్వభావమేనేమో. ఒకవేళ నీలో హెచ్చించుకునే, గర్వపడే స్వభావం ఉన్నట్లయితే ఈరోజు ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరి తగ్గింపు తత్వాన్ని అలవరుచుకోవలసిందిగా, తగ్గింపు తత్వాన్ని ఇవ్వమని కోరవలసిందిగా మనపూర్వకంగా మనవి చేస్తున్నాను. విలియం కేరీ భారతదేశానికి వచ్చి బైబిల్ని 40 భాషల్లో తర్జుమా చేశాడు. మన భారతదేశంలో అనేక భాషల్లోనికి బైబిల్ని వారి భాషలోనే అందించగలిగాడు. అంతగా దేవుడు అతన్ని హెచ్చించడానికి కారణమేమిటి? అతను ఏమైనా స్కాలరా? ఆయన ఏమైనా పిహెచ్డి చేశాడా? కాదండి. మరి ఎవరో తెలుసా మీకు? అతడు ఒక చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైన వ్యక్తి. చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైన వ్యక్తి అంతగా దీవించబడ్డానికి కారణమేమిటి తెలుసా? అతన్ని తగ్గింపు తత్వం, దీనత్వం. భారతదేశానికి వచ్చిన తర్వాత తన దీనత్వం వల్ల, తగ్గింపు తత్వం వల్ల ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ, ప్రతి స్థితిని దేవునికి అప్పగించి జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు, వాటన్నిటినీ జయించాడు. జయించి తాను అనుకున్నది దేవుని మహాకృపను బట్టి సాధించాడు. భారతదేశంలో 40 భాషలకు పైగా బైబిల్ని తర్జుమా చేశాడు. అలా తర్జుమా చేసినటువంటి విలియం కేరీని సన్మానించాలి అని చెప్పి సన్మాన సభ ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టాన్ని ప్రవేశపెట్టింది విలియం కేరీ. ఇంగ్లీష్ టు సాంస్క్రిట్, సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ డిక్షనరీ రాసింది విలియం కేరీ. మన భారతదేశంలో సతీ సహగమనాన్ని అరికట్టడానికి రాజా రామ్మోహన్ రాయలతో ప్రయాసపడింది విలియం కేరీ. తాను ప్రజలకు చేసిన సేవను గుర్తిస్తూ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభలో అనేక మంది విలియం కేరీ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు అది గిట్టినటువంటి ఒక అన్యుడు వచ్చి, మీరు విలియం కేరీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కానీ అసలు విలియం కేరీ ఎవరో తెలుసా మీకు? బూట్లు తయారు చేసే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని చెప్పి కించపరుస్తూ తగ్గించి మాట్లాడి కూర్చున్నాడు. ఆ తర్వాత విలియం కేరీ వచ్చి అన్నమాట ఏంటి తెలుసా, మా సహోదరులు, నా స్నేహితుడు నన్ను చూసి బూట్లు తయారు చేసేవాడు అని చెప్పి చాలా గొప్పగా, ఘనంగా నా గురించి చెప్పడం జరిగింది. దయచేసి గమనించండి, నేను బూట్లు తయారు చేసేవాడిని కానే కాదు. నన్ను అంత గొప్పవాడిగా ఎంచకండి. నేను తెగిపోయినటువంటి చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైన వాడిని. ఎవరైనా మనం తగ్గించి మాట్లాడితే తట్టుకోగలమా? మీరు ఎంఎస్సీ చదువుకున్నారు, మీ ఫ్రెండ్ ఎవరో పరిచయం చేస్తూ నా ఫ్రెండ్ అండి బీఎస్సీ అండి అని అంటే వెంటనే రియాక్ట్ అవుతావు, బీఎస్సీ కాదు ఎంఎస్సీ అని చెప్పి అంటావు. డిగ్రీ కాస్త తగ్గించినా, నీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినా తట్టుకోలేవు. కారణం తెలుసా? మనలో ఉన్నటువంటి ఎంతో కొంత గర్వము, అహము. కానీ విలియం కేరీ తాను కలిగి ఉన్న తగ్గింపు తత్వమే అతన్ని అతను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది. దేవుడు అతను అంతగా హెచ్చించడానికి ఒక కారణమైంది. ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ క్లుప్త సందేశాన్ని వింటున్న మనం అందరం కూడా మనల్ని మనం తగ్గించుకుందాం. హెచ్చుగా మాట్లాడకుండా, బడాయి కబుర్లు చెప్పకుండా, గొప్పలు పోకుండా, గర్వించకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయతను కొనసాగిస్తూ దీనత్వం కలిగి, తగ్గింపు తత్వంతో క్రీస్తు కలిగిన ఈ మనసును కలిగి ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. అట్టి కృప కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు రాజాది రాజు అయినప్పటికీ పరలోకంలో నిత్యము కోటానుకోట్ల దేవదూతల చేత పొగడబడేటటువంటి స్థితి ఉన్నప్పటికీ, నాలాంటి మాలాంటి వారిని రక్షించటానికి నిన్ను నీవు తగ్గించుకున్నావు, దాసుని స్వరూపం ధరించావు. ఏ రీతిగా నువ్వు నిన్ను తగ్గించుకున్నావు అదే రీతిగా మేము కూడా తగ్గింపు తత్వం కలిగి జీవిస్తే ఆ తగ్గింపు తత్వాన్ని చూసిన నీవు మమ్మల్ని హెచ్చిస్తావు, దీవిస్తావు, ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తావు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ వారు కలిగి ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి హెచ్చించబడాలి. అందుకు కావలసిన తగ్గింపు తత్వాన్ని మేము కలిగి జీవించాలని సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
క్రీస్తు కలిగి ఉన్న దీనత్వాన్ని, తగ్గింపు తత్వాన్ని ప్రతి నిత్యము మనం కలిగి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.